వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు సిటీ న్యూరో సెంటర్ నుంచి మా వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. అన్ని పారామీటర్స్ నార్మల్గానే ఉన్నాయి. ఏదైతే ఊండ్ కూడా ఉందో ఆ ఊండ్ని కూడా డ్రెస్సింగ్ అది చేంజ్ చేయటం జరిగింది. ఊండ్ కూడా హెల్దీగానే ఉంది. పెయిన్ యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ కంటిన్యూ అవుతున్నాయి. కొంత మూమెంట్స్ ఏదైతే షోల్డర్ మూమెంట్స్ చేసినప్పుడు కొంత పెయిన్ఫుల్గా ఉంటుంది. వాటికి కూడా ప్రికాషన్స్ అవి చెప్పడం జరిగింది. ఫిజియోథెరపీ కూడా అడ్వైజర్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. కార్డియాలజిస్ట్ కూడా మా టీంలో వచ్చి బ్లడ్ ప్రెషర్ అవన్నీ కూడా టెస్ట్ చేశారు. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అంటే మీరు చెప్పిన సలహా మేరకు వన్ వీక్ రెస్ట్ తీసుకున్నాలి అని చెప్పారు కాబట్టి వన్ వీక్ రెస్ట్ తీసుకున్నారు. సో హీ నౌ ఈజ్ గుడ్ ఫర్ గోయింగ్ ఫర్ పాదయాత్ర అండి. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినారు. ఫ్యూ డేస్ రెస్ట్ తర్వాత స్టార్ట్ చేయవచ్చు అని చెప్పినాం. బట్ ఐ థింక్ హీ హాస్ టు టేక్ సమ్ ప్రికాషన్స్ వైల్ డూయింగ్ దాట్. చేసేటప్పుడు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ షోల్డర్ షోల్డర్ మూమెంట్ కొన్ని రోజులు రెస్ట్రిక్ట్ చేయటమే బెటర్ ఉంటుంది. ఆ మజిల్ అంతా కూడా ఇప్పుడు గాయమైంది. ఆ మజిల్ కుట్లు వేయటం జరిగింది. ఆ మజిల్ హీల్ అయ్యేంత వరకు కొంత మూమెంట్స్ దాని మీద ప్రెషర్ రెస్ట్రిక్ట్ చేస్తేనే గాయం మంచిగా హీల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ కాదు, అది టాక్సికాలజీకి సంబంధించి కొన్ని టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి. అవి చాలా వరకు నార్మల్గానే ఉన్నాయి, ఎక్సెప్ట్ ఫర్ ఒక మెటల్ అల్యూమినియం అనేది కొంచెం కొంత శాతం ఎక్కువగా ఉంది. దానికి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసినాం. అది అయితే నాకు తెలియదు. సి, కండరం పూర్తిగా మానాలి, దాని పూర్తి స్ట్రెంగ్త్ రావాలంటే అవి వీక్స్ టు మంత్స్ పడుతుంది. ఓవరాల్గా ఊండ్ హీల్ అయ్యి దాంట్లో నుంచి ఇన్ఫెక్షన్ అది లేకుండా ఉంది కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని యాక్టివిటీస్ స్టార్ట్ చేయవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మార్నింగ్ సిటీ న్యూరో సెంటర్ నుంచి మా వైద్య బృందం వచ్చి ఎగ్జామిన్ చేయడం జరిగింది. రొటీన్ పరీక్షలు నిర్వహించినాము. దాని తర్వాత ఏదైతే ఆ ఊండ్ ఉందో దాన్ని కూడా డ్రెస్సింగ్ అది చేంజ్ చేసి ఊండ్ ఎగ్జామిన్ చేసినాము. ఊండ్లో ఏ ఇన్ఫెక్షన్ ఛాయలు కానీ అట్లా ఏమీ లేవు. సో తనైతే పర్ఫెక్ట్గా ఉన్నారు. ఈవెన్ కార్డియాలజిస్ట్ మా బృందంలో వచ్చి బ్లడ్ ప్రెషర్ ఏదైతే అప్పుడు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయో వాటిని కూడా పరీక్షలు చేసినాం. బ్లడ్ ప్రెషర్ అవి కూడా స్టేబుల్గానే ఉన్నాయి. డెఫినెట్గా ఏదైతే ఈ ఇంజురీ ఉందో అది కండరం వరకు పోయి కండరాన్ని డ్యామేజ్ చేసింది కాబట్టి ఆ కండరానికి వేసిన కుట్లు మానేదానికి ఆ కండరం హీల్ అయ్యేదానికి అట్లీస్ట్ 3 to 6 weeks పడుతుంది. అంటే ఫుల్ స్ట్రెంగ్త్ అది రావడానికి 6 weeks పైనే పడుతుంది. సో ఈలోపు ఏంటంటే మనము మూమెంట్స్ అవి కొంచెం ఎక్కువైనా కానీ దాని మీద ప్రెషర్ ఏదైనా పడినా కానీ మళ్ళీ ఆ కండరం మానకుండా లాంగ్ టర్మ్లో ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం టాక్సికాలజీ రిపోర్ట్ పంపించిన వాటిలో ఒక అల్యూమినియం శాతం మాత్రం వాళ్ళు ఇచ్చిన మోతాదు కంటే ఎక్కువ ఉండడం జరిగింది రక్తంలో. దానికి అనుగుణంగా అది ఎందుకు అల్యూమినియం ఎక్కువ ఉందనే దానికి మనకు కారణం తెలియదు. బట్ అదైతే ఉండడం వల్ల దాన్ని తగ్గించడానికి ఇవ్వాల్సిన వైద్యాన్ని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే దానికి సంబంధించిన టాక్సిక్ లక్షణాలు అయితే ఏం కనపడలేదు. బట్ దీనికి సంబంధించి రెగ్యులర్గా 3 months, 6 months తను మళ్ళీ ఇవి రీచెక్ చేయడము, మిగతా శరీర భాగాల మీద వాటి ప్రభావం ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి రెగ్యులర్గా పరీక్షలు అవసరపడుతుంది. అవి చక్కగా మాంతున్నాయి, ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ ఏమి ఇబ్బంది అయితే లేదు. కేవలం తన చేయి కదిపినప్పుడల్లా నొప్పి ఉంది. ఆ నొప్పికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మందులు ఇవ్వడం జరిగింది.